తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మధురుపొడి గ్రామానికి చెందిన ఒక దళిత మహిళను ఏడుగురు దుర్మార్గులు 4 రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలు గురిచేశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న మైనర్ బాలికను రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు జక్కంపొడి రాజాగారు మరియు వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం సిటీ కోఆర్డినేటర్ శ్రేగా కోలపు శివసుబ్రహ్మణ్యం గారు, వైఎస్ఆర్సీపీ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి షర్మిల రెడ్డి గారు మరియు పలువురు నాయకులు పరామర్శించారు. ఇది చాలా బాధాకరమైన విషయమని, దీనికి కారణమైన వారికి కఠిన శిక్ష పడాలని, అన్యాయానికి గురైన బాలికకు తన కుటుంబానికి అన్ని రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మధురుపూడి గ్రామానికి సంబంధించినటువంటి దళిత మహిళ వీరగని మీద జరిగినటువంటి ఘటన నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఒక పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల భద్రత కోసం అనేక రకాల అడుగులు వేస్తూ దేశం మొత్తం మన వైపు చూసేటటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి దిశా చట్టాన్ని కూడా తీసుకొచ్చి అమలు చేసేటటువంటి దిశగా పక్కన అడుగులు వేస్తూ ఉంటాయి. ఈవేళకి కూడా ఇంకా కొంతమంది తాలూకా కూడా వాళ్ళ తాలూకా ఒక వాళ్ళని శారీజం అని అనాలో లేకపోతే వాళ్ళల్లో మానవత్వం అనేటువంటిది పూర్తిగా చచ్చిపోయి మరి ఒక మృగాల్లాగా ప్రవర్తించి మహిళల పట్ల చేస్తూ ఉన్నటువంటి పనులకి నిజంగా సిగ్గుపడతాము. ఒకవేళ ఏదైతే వీరగని పట్ల జరిగినటువంటి సంఘటనకి వెంటనే ముఖ్యమంత్రిగా స్పందించడం జరిగింది. ఒక పక్కన ఉన్నతాధికారుల్ని తక్షణమే జరిగినటువంటి సంఘటనలో నిందితుల్ని ఆధీనంలోకి తీసుకుని వాళ్ళ మీద తగినటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించడం కాకుండా మొన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పల్లవి గారు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి అమ్మాజీ గారు కూడా రావడం, మరి గనితో పూర్తిగా వివరంగా జరిగినటువంటి సంఘటన తాలూకు వివరాలని కనుక్కోవడం జరిగింది. మరి విషయాలన్నింటినీ కూడా రిపోర్టు మాదిరిగా తయారు చేసి అమ్మాజీ గారు కానీ వాసిరెడ్డి పద్మ గారు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని దాదాపుగా 13 మంది మీద కిడ్నాప్, పోక్సో, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, అలాగే రేప్ కేసు, ఈ అన్ని సెక్షన్స్ని కలిపి కేసెస్ కూడా ఇప్పటికే బుక్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాదాపుగా ఈ 13 మందిలోని 2 మహిళలతో కలిపి 12 మందిని ఆధీనంలోకి తీసుకున్నారు, రిమాండ్ కూడా పంపించారు. ఇంకొకరు ప్రస్తుతానికి అప్స్టాండింగ్లో ఉన్నారు, వారిని కూడా తొందరలోనే అతను కూడా తీసుకోవడం కోసం కస్టడీలోకి తీసుకోవడం కోసం గాలింపులు జరుగుతూ ఉన్నాయి. ఇమీడియట్గా అతన్ని కూడా కస్టడీలోకి తీసుకుని సీరియస్గా యాక్షన్ తీసుకునేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. వీటితో పాటు ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో రానున్నటువంటి రోజుల్లో దిశా చట్టం పట్ల కానీ మహిళల పట్ల సమాజం ప్రవర్తించాల్సినటువంటి తీరు కానీ ఖచ్చితంగా వాటి మీద ప్రోగ్రామ్ని డ్రైవ్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తాం. వాటి మీద పెద్ద ఎత్తున పాంప్లెట్స్ని ముద్రించడం, అలాగే డోర్ టు డోర్ త్రూ వాలంటీర్స్ని పూర్తిగా ఎడ్యుకేట్ చేసి దిశా చట్టం మీద ఆ వాలంటీర్స్ ద్వారా ప్రతి ఇంటికి కూడా పంపించి ప్రతి ఒక్కరికి కూడా దిశా చట్టంలో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా పూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటట్టుగా ఏ రకంగా అయితే మహిళల పట్ల తప్పుగా ప్రవర్తించినట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత తీవ్రంగా స్పందిస్తుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసేటటువంటి విధానంలో ఒక ప్రోగ్రామ్ని కూడా టేకప్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, జరిగినటువంటి సంఘటన అయితే చాలా బాధాకరం. అయితే ప్రభుత్వం తరఫున ఆర్థికంగా కానీ అన్ని రకాలుగానూ కూడా వీరగారి కుటుంబానికి, వీరగారికి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.